వైజాగ్ వెబ్ న్యూస్ వాళ్ళందరికీ స్వాగతం అండి. అయ్యప్ప దీక్షాకాలం మొదలైన సందర్భంగా మన స్టూడియోలో గురుస్వాములు వేచి ఉన్నారండి. ఇద్దరు గురుస్వాములు వాళ్లతో మన సందేహాలు అలాగే సమాజానికి అయ్యప్ప తత్వం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని మీద మనం ఇప్పుడు చర్చించుకుందాం. స్వామి శరణయ్యప్ప, నా పేరు ఎన్వి గౌరీశ్వరరావు, మేము వంటానియర్ నుంచి వస్తున్నామండి. స్వామి శరణయ్యప్ప, నా పేరు వీరబాబు స్వామి. మీ అంతా కూడా బ్రహ్మశ్రీ డివిఎన్ మూర్తి గురుస్వామి గారి శిష్య పరంపరలో ఈ అయ్యప్ప దీక్షా యాత్రని ఎంతో కాలంగా చేస్తున్నాం. స్వామి శరణం. అయ్యప్ప తత్వం సమాజానికి అందరికీ ఎటువంటి సందేశాన్ని ఇస్తుందో మాకు విపులంగా వివరించండి. అలాగే తల్లి, ప్రశ్న వేశారు. సమాజానికి అయ్యప్ప తత్వం అన్నింటినీ ఇస్తుంది. అన్ని మంచిదారులకు ఒక రహదారి అవుతుంది అయ్యప్ప తత్వం. దేహో దేవాలయ ప్రొక్తు జీవో దేవ సనాతన అన్నారు. అంటే ఈ దేహమే దేవాలయం, ఈ దేహమందుండి జీవుడే దేవుడు. ఈ చిన్న సత్యాన్ని గుర్తించమని, గుర్తిస్తే జీవితం అంతా అద్భుతమైన ఒక ఫలాల పంట అవుతుందని మరి అయ్యప్ప తత్వం మనకి తెలియజేస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప తత్వంలో ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే, ఏదన్నా కలవడానికి ఎన్నున్నా ఉపమానాలు పాలు నీళ్ళని కంపేర్ చేస్తారు. పాలు నీళ్ళు చాలా సులువుగా కలిసిపోతాయి. అలాగే శివతత్వం కేశవతత్వం హరి హర రెండింటిని కలుపుకుంటూ వెళ్ళేదే అయ్యప్ప భక్తితత్వం. అయ్యప్ప భక్తితత్వం ఒక ప్రత్యేకమైన మార్గాన్ని సూచిస్తుంది. ఎందుకంటే అయ్యప్పలు ఎక్కడికి వెళ్ళినా, ఒక బాబాగారి గుడికి వెళ్ళినా, ఓ షిరిడీ సాయిబాబా గుడి కావచ్చు, అది సత్యసాయిబాబా గారి గుడి కావచ్చు, లేదా దుర్గమ్మ తల్లి గుడి కావచ్చు, వెంకటేశ్వరుని గుడి కావచ్చు, శివాలయం కావచ్చు, ఏది కనిపించినా అయ్యప్ప 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 అంటూ అయ్యప్ప తత్వంలోనికి మొత్తం భక్తి తత్వాన్నంతా కూడా కలుపుకుంటూ వెళ్ళేది అయ్యప్ప తత్వం. అయ్యప్ప తత్వం దేంట్లోన్నా కలవగలదు, దేన్నన్నా తనలో కలుపుకోగల శక్తి అయ్యప్ప తత్వం అనుకుంది. అయ్యప్ప తత్వానికి ఒకసారి వెళ్తే అసలు ప్రాక్టికల్గా సామాజిక పరంగా ఆలోచిస్తే, ఒక రోడ్డు మీద సామాన్యమైన సాదాసీదా ఒక చెట్టు కింద బతకడం దగ్గర నుంచి ఎంత ఎత్తుకి ఎదిగినా సరే బ్రతకగల స్థాయి ఉన్నప్పటికీ, రెండింటినీ సమానంగా చూడగల ఒక అద్భుత పరిస్థితిని, ఒక ట్రైనింగ్ని అయ్యప్ప తత్వం మనకి ప్రసాదించి, మరి దేశంలో జరుగుతున్న ఇన్ని అరిష్టాలు లేకపోతే ఇన్ని ఘోరాలు నేరాలు ఇవి కొంతవరకు అరికట్టడానికి లేదా పూర్తిగా అరికట్టడానికి అయ్యప్ప తత్వం కనుక నిజంగా ప్రచారంలోకి వస్తే సమాజం యొక్క తీర్థనలు మారిపోతాయి. నిజంగా అయ్యప్పలు చేసేటువంటి తత్వం కేవలం భక్తి తత్వం అనుకుంటారు. సేవా పరంపరంగా కూడా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం. అది అవకాశం ఉన్నప్పుడు మీకు తప్పకుండా మేము చెప్పగలం సమయాన్ని బట్టి. అందుకని అయ్యప్ప తత్వం మనకి ప్రబోధించేది ఏంటంటే, అన్ని మతాలని, అన్ని కులాలని, సమాజంలోని అందరినీ, అట్టడుగు వారి నుంచి అత్యున్నత స్థాయి వారిని కూడా ఒకేలాగా ట్రీట్ చేయమని, అందరిలో పరమాత్మని చూడమని మనకి అయ్యప్ప తత్వం సూచిస్తుంది. భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అయ్యప్ప స్వామి మాల వేసుకోవడానికి ఎంతోమంది చాలా ఇష్టం చూపిస్తూ ఉంటారు. కానీ దానికి కావాల్సిన అర్హతలు ఏమిటి, దాన్ని ఎలా పాటించాలి అనే దాని గురించి మన స్వామీజీ ఇప్పుడు వివరించండి. స్వామి, అయ్యప్ప స్వామి మాల వేసుకోవడానికి మాకు కొన్ని నియమాలు నిష్ఠలు ఉన్నాయండి. దాన్ని పాటించిన వాళ్ళు ఎవరైనా సరే మాల వేసుకోవచ్చు. మగవాళ్ళు వచ్చేవారికి, ఆడవాళ్ళు వచ్చేవారికి సపరేట్గా దానికి వేరే నియమాలు ఉన్నాయండి. మగవాళ్ళు ఎవరైనా సరే మా గురుసంగారు చెప్పిన నియమాల ప్రకారంగానే మాల వేసుకుంటే 3-4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. 4 ఇయర్స్ పై నుంచి ఎంతవరకైనా వెళ్ళచ్చు, నడిచి ఒప్పుకున్న వాళ్ళు బట్టి వెళ్తారు. ఆడవాళ్ళు వచ్చేసరికి below 10 ఇయర్స్ మేము తీసుకెళ్తున్నామండి. above 50 ఇయర్స్ తర్వాత మేము తీసుకెళ్తాం, అంటే ఉదక్రమం ఆగిపోయిన వాళ్ళు అంటే తీసుకెళ్తాం అన్నమాట. ఇప్పటివరకు మాకు జరుగుతున్న సిస్టమ్ ఇదే. దీంట్లో మటుకు ఈ రోజు వరకు మేము ఎప్పుడూ డివియేషన్ చేయలేదు. మాల లేకుండా శబరిమల యాత్ర ఈ రోజు వరకు నేను 27 సంవత్సరాల పాటు శబరిమల యాత్ర చేస్తున్నాము. ఇది 27 సంవత్సరం యాత్ర అండి. నేను ఎప్పుడు కూడా మాల లేకుండా ఎవరిని మేము తీసుకెళ్లేదు. మేము 18 ఏళ్ళు మా వాళ్ళు ఎవరు ఎక్కినాము. మా గురుసంగారు ఫస్ట్ కండిషన్, శబరిమల మీరు వెళ్ళాలంటే మాల వేసుకుని 41 డేస్ దీక్ష చేసి
సార్ మన ఇరుముడు కట్టుకొని మేడం కాంటాక్ట్ అండి. 18 మెట్లు ఎక్కడానికి 18 దేవతలు కదా మాకు లెక్క మా దృష్టిలోని 18 మెట్లను మీరు మెట్లు అనుకోవచ్చు కానీ మేము దేవత మీద కాలేస్తాం. దేవత మీద కాలేస్తున్నాం అంటే ఆ దేవతకి అపకారం జరగకుండా మనం చేసే తప్పు దేవత తగలకుండా మనకు తగలకుండానా ఆ దీక్ష చేస్తేనే మనకు అధికారం మనకు వస్తుంది. 18 మెట్లు ఎక్కిన తర్వాత మా స్వామివారి దర్శనం మాకు అవుతుంది. సో ఈ విషయంలో మటుకు మేము ఖచ్చితంగా నియమాలు కంపల్సరీగా పాటిస్తాం మేము అందరం. దాంట్లో మాకు తేడా ఇట్లేదు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న శబరిమలలో జరుగుతున్న ఉద్యమం గురించి మీ అభిప్రాయం ఏంటి స్వామీజీ? సంచరణం ప్రతి గుడికి లేదా ప్రతి ధర్మానికి కొన్ని నియమాలు ఉంటాయి. అది భగవద్గీతే కావచ్చు, ఖురానే కావచ్చు, క్రైస్తవ మతాలే కావచ్చు, దేనికన్నా కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు జనరల్గా మన పాదరక్షల్ని తీసి బయటపెట్టి లోపలికి వెళ్తాం. కానీ రేపు పొద్దుట ఎవరో వచ్చి మీరు పాదరక్షలతో లోపలికి వెళ్ళిపోవచ్చు అంటే దెర్ ఇస్ నో మీనింగ్. అలా వెళ్ళడం వల్ల అది దేనికి, మన సిస్టానికి, మన ధర్మానికి మనం అపచారం చేసుకున్నట్టే. కేరళలో అది ఒక గొప్ప తాంత్రిక విధానంలో జరుగుతున్నటువంటి పూజా విధానం కాబట్టి అక్కడ బ్రహ్మచర్యం అనేది అయ్యప్ప భక్తి తత్వంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర. మరి ఈ రోజున స్త్రీలు వెళ్ళొచ్చు అని అన్నా సరే కేరళలో కానీ లేకపోతే భారతీయ ధర్మ పద్ధతిలోంచి కానీ ఎంతమంది స్త్రీలు ముందుకు వస్తున్నారు? మరి వాళ్ళంతా భయపడి కాదు కదా, వాళ్ళు ధర్మాన్ని గౌరవిస్తున్నారు. ఆ ధర్మాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళడం లేదు. ఎక్కడో ఒకళ్ళిద్దరు స్త్రీలు వెళ్తున్నారు, వాళ్ళు కొంతమంది ఎదుర్కొంటున్నారు పాపం చాలా కష్టపడి. కానీ ఇన్ జనరల్గా అలా ఎవరు ధర్మాన్ని వ్యతిరేకించలేరండి. ఈరోజు అది నైతిక సూత్రాలకి అది వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు, ఎన్నో కోట్ల మంది భారతీయుల అభిప్రాయానికి విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పు. ఆ తీర్పుపై తప్పకుండా అయ్యప్పే న్యాయం చేకూర్చగలడని కోట్ల మంది అయ్యప్ప భక్తులకి, హిందువులందరికీ కూడా నమ్మకం ఉంది. మరి ఆ ధర్మాన్ని మనం గౌరవిద్దాం, ధర్మాన్ని కాపాడదాం, అదే మా ఉద్దేశం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా భక్తులందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. బికాస్ రూల్ ఈజ్ నాట్ బియాండ్ ద కామన్ సెన్స్. సో రూల్ ఎప్పుడు కూడా ప్రజల మనోభీష్టాలకి తగ్గట్టుగానే ఉంటుందని మన అభిప్రాయపడదాం. స్వామీజీ, మాలధారణ ఏ విధంగా చేయాలి, అలాగే మాల విసర్జన ఏ విధంగా పూర్తి చేయాలి అనే దాని మీద కొంచెం వివరించండి స్వామి. గురుగారి సన్నిధిలోని గురుస్వామి గారి ద్వారానే ఆలయంలోని లేదా దేవుని సన్నిధిలోని మనం మాలధారణ అనేది చేస్తుంటామండి. తెల్లార్జన 99% అందరూ చేసుకుంటారు మాల. ఎందుకంటే ఆ రోజంతా కూడా మనం దీక్ష పాటించండి అవుతుంది సార్. అలాగే 41 డేస్ తక్కువ లేకుండా మనం దీక్ష పాటిస్తామండి. 42nd డే కానీ 43rd డే కానీ వాళ్ళ అవకాశం బట్టి వాళ్ళు బయలుదేరుతుంటారు ఎవరైనా సరే. యాత్ర ఇక్కడ ఏ ఊరు అయితే మనం బయలుదేరుతాం, విశాఖపట్నంలోని సిరంధార టెంపుల్లో మనం బయలుదేరాం అనుకోండి, సిరంధారేశం గోల్డ్ అని. మళ్ళీ మేము యాత్ర అంతా చేసుకొని సిరంధార టెంపుల్కి వచ్చి కొబ్బరికాయ కొడతాం. బయలుదేరే ముందు కొబ్బరికాయ కొడతాం, మళ్ళీ ఇక్కడికి వచ్చిందా మళ్ళీ కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే మనకు మాల యాత్ర పూర్తయినట్టు లెక్క. దర్శనం చేసుకుందాం అంటే మాల యాత్ర అయిపోయినట్టు లెక్క కాదు. దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి మనం మన ఊరు మనకు రావాలి. వచ్చిన తర్వాత మనం ఏ టెంపుల్లో అయితే మనం మాల వేసుకున్నాం ఆ టెంపుల్ దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు మాల తీసింది, అప్పుడు యాత్ర పూర్తయినట్టు లెక్క. అంతేగా మాలలు తీసేంతవరకు మనం యాత్ర పూర్తయినట్టు కాదు. అలాగే తావలో మాల తీయకూడదు, పంపులో తీయడం, తిరుపతిలో తీయడం అనేది పద్ధతి కాదండి. అంటే తిరుపతిలో మాకు మొగ్గుపడి ఉందండి, చెత్తి ఇచ్చేస్తామండి అంటే మరి అది కుదరదు. మీరు మళ్ళీ వైజాగ్ రండి, వైజాగ్లోనే మళ్ళీ మీరు ఏ గోల్ అయితే మాల వేసుకుని ఆ గోల్కి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ మాల విసర్జన చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు కానీ మళ్ళీ తిరుపతి వెళ్ళడమో లేకపోతే ఇంకో ఊరు వెళ్ళడమో ఏదో కానీ మీరు చేసుకోవచ్చు. అండి సరే ఇక్కడ మధ్యలో మాల తీసేవండి, ఆ గోల్కి వెళ్ళండి. దానివల్ల పాత స్వాములకి సినీ స్వామికి ప్రాబ్లం లేదు, చిన్నవాళ్ళు అందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పడితో చెడుతాం పట్టే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటివి ప్రివెంట్ చేయడం కోసం పంపలో మాల తీయడం అనే సిస్టమ్ చాలా తప్పు. ఆ పద్ధతి అసలు ఎక్కడా లేదు. అయితే ఎవరో చెప్పిన వాడు విని ఇలా చేసిందని తప్పించి ఇంకా అది పద్ధతి కాదండి. ఎవరైనా సరే వైజాగ్లో బయలుదేరి అంటే ఏ ఊర్లో బయలుదేరుతారో ఆ ఊర్లో నుంచి బయలుదేరడం, మళ్ళీ యాత్రలు చేసుకుని రావడం, మళ్ళీ స్వయంగా మళ్ళీ అదే ఊరు ఆ గుడి అదే గుడికి రావాలి. మళ్ళీ వైజాగ్లో 100 గుడులు ఉన్నాయి, 100 గుడుల దగ్గరికి వెళ్ళిన మంచిగా మళ్ళీ ఏ గుడికి వెళ్ళాం, మళ్ళీ ఆ గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు యాత్ర కంప్లీట్ అయ్యాను స్వామివారి దర్శనం చేసుకోవడం, అప్పుడు మాల సర్వీస్ చేస్తాము. అంతవరకు చేయమండి. మా సిస్టమ్ అయితే మరి అదే పద్ధతి అంతే, అది కూడా కరెక్ట్ అయిన పద్ధతి. దానివల్ల ఏంటంటే యాత్ర సంపూర్ణం అయినట్లేకుండా ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ అక్కడికి వచ్చి కలుస్తున్నాయి, అది ఎండింగ్
స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటైనప్పుడే యాత్ర పరిపూర్ణ ఒకటే అవుతుంది. స్వామి సార్ మాలధారణ చేసిన తర్వాత తీసుకోవాల్సిన ఆహార నియమాలు అలాగే కుటుంబంతో ఏ విధంగా వ్యవహరించాలి అన్న దాని మీద మా భక్తులకి విపులంగా వివరించండి స్వామి. అమ్మా, అయ్యప్ప మాలధారణ జరిగిన మరుక్షణ నుంచి ఆ తత్వం సూచించేది ఏంటంటే సాత్విక ఆహారాన్ని తీసుకోమని. సాత్విక ఆహారం తీసుకున్నట్లయితే రజోగుణాలు తగ్గుతాయి. రజోగుణం తగ్గితే మనిషిలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు అటు సమాజహితానికి ఇటు కుటుంబానికి రెండిటికీ ఉపయోగపడుతుంది. ఒక్క ఆహారం వల్లే ఇంత ఉందా అంటే మరి గాంధీజీ అనే తత్వం ఏంటి? గాంధీజీ ఎప్పుడు కూడా శాకాహారాన్ని సాత్విక ఆహారాన్ని ఆయన ఎందుకు ప్రోత్సహించారంటే ఆ ఆహారం మీద ఆలోచన విధానం మారుతుంది. మనం తీసుకునే ఆహారం మీదే మన ఆలోచన విధానం మారుతుంది. మన ఆలోచన విధానం మీదే సమాజంలో మన నడక నడవడి ఉంటుంది. సో అందుకని అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత ఉదయం చాలా కొద్దిగా స్వల్పాహారం, అది ఉల్లి వెల్లుల్లి లేకుండా మసాలాలు లేకుండా సాత్విక ఆహారాన్ని కొంచెం తీసుకుని ఓ పండు పలహారం తీసుకుని అలాగే మధ్యాహ్నం ఒకే ఒక్కసారి మితంగా భుజించి అలాగే రాత్రి మళ్ళీ ఒకటో రెండో చపాతీలో ఇడ్లీయో కొంచెం ఒక ఫ్రూట్ తీసుకుని ఉన్నట్టయితే 41 రోజులు ఈ విధంగా దీక్ష చేసినట్లయితే శరీరంలో తప్పనిసరిగా మనకి మార్పు వస్తుంది. ఈ ఆహారం వల్ల చక్కని ఆలోచన విధానం మనకి అలవడుతుంది. కానీ మా అయ్యప్పల్లోని ఏకంగా ఒక్కొక్కసారి ఈ భిక్షల పేరుతో చాలా హెవీగా కూడా పెట్టేస్తుంటాడు. అంటే అది తెలియక పాపం అంటే అది బాగా హెవీగా పెట్టడం వల్ల ప్రేమ అభిమానం అయ్యప్పని మాలో చూసుకుంటూ మాకు ఎక్కువ అందించేస్తూ ఉంటారు. కానీ దానికి టంటవ్వకుండా మితంగా ఆహారం భుజించినట్లయితే నిజంగా అయ్యప్ప తత్వం ఆధ్యాత్మికతనే కాదు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో అత్యంత ప్రధాన పాత్ర వహిస్తుంది. ఏదైతే గురుస్వామి గారు చెప్పారు కొన్ని ఆహార నియమాలు, అది సాయంకాలం 6 దాటిన తర్వాత ఇంకా మరి పూజ అయ్యే వరకు కూడా మేమేం తీసుకోండి. ఎంత లేట్ అయినా సరే పూజ అయిన తర్వాతే ఎంత లేట్ అయితే అంత ఆహారాన్ని తగ్గించి తీసుకోవాలి. అందుకని 6-7 గంటల లోపల ఈవినింగ్ మనకి పూజా కార్యక్రమాన్ని చేసుకుని కొంచెం లైట్గా 1 లేకపోతే 2 లేకపోతే 3 ఇడ్లీలు తిని ఒక చపాతి తిని చక్కగా జ్యూస్ తాగితే మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఆహార నియమాలని మాల విసర్జనానంతరం కూడా మనం పాటించినట్లయితే ఇంకా ఆరోగ్యం మన సొంతం అవుతుంది. భగవంతుడు మనం చేసే ప్రతి ప్రక్రియలోనూ తోడుండగలడు, సహకరించగలడు. కానీ మరి చెరువు దగ్గర తీసుకెళ్ళి స్వామి దారి చూపించగలరు కానీ చెరువులో నీళ్ళు తాగించలేరు. ఆ విధంగా అయ్యప్ప తత్వం కూడా మనకి ఆహార నియమాన్ని సాత్వికంగా పాటించమని సూచిస్తుంది. ఫ్యామిలీతో ఫ్యామిలీతో ఎలా ఉండాలనే విషయం అంటే భార్యను కూడా మేము మాతా అని పిలుస్తాం. ఆ రోజు వరకు ముందు రోజు వరకు భార్యలా చూసిన మేము మాలేసుకుందా నుంచి భార్యను కూడా భార్యలో కూడా దేవుని చూస్తాం. పిల్లల్లో కూడా దేవుని చూస్తాం, తల్లిదండ్రులు కూడా దేవుని చూస్తాం. తల్లిదండ్రుల్లో దేవుని చూసే ఆచారం వ్యవహారం ఈ అయ్యప్ప దీక్ష ఒకటే అంది మనకి, ఇంకెక్కడా లేదండి. ఈ రోజుల్లో అదే కలుగుతుంది అందరికీ. తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని భార్య పర్మిషన్ తీసుకొని మేము మాలేసుకుంటాం. ముగ్గురు పర్మిషన్ లేదా మేము మాలేసుకుంటాం, మాకు అదే అధికారం లేదు యాక్చువల్గా. భార్య విషయం వచ్చేటప్పటికి ఫిజికల్గా ఎలాగో అందరూ దూరంగా ఉంటాం, మేము అందరం దూరంగా ఉంటామండి. బండి మీద తిప్పడం దర్శనం కోడికినప్పుడు భార్యను తీసుకెళ్ళకూడదు పాయింట్ కాదు, స్కూటర్ మీద తగిలేటానికి తీసుకెళ్ళకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. తప్పకుండా తగలగంటే చాలా మంచిది. బయట చూసేవాడు కూడా అసహ్యంగా ఉంటుంది. మేము దీక్ష చేస్తున్నాం, బ్రహ్మచారం పాటిస్తాం అంటే భార్యతో బండి మీద వెళ్తే అది అసహ్యంగా ఉంటుంది చూడడం కూడా. కాకుండా కంపల్సరీగా అవకాశం ఉన్నంతవరకు స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు భార్యని తీసుకెళ్ళకుండా ఉంటే మంచిది. కార్లో వెళ్ళే ఎలా ప్రాబ్లం లేదు అనుకోండి, ఏ సంగతి సొంతంగా మనం ఇంకా సైకిల్ మీద జాతకి వెళ్ళే వరకు ఇంకా సమస్య లేదు అసలు. ఈ నియమం పాటించడం వల్ల చాలా మంచిదండి. తర్వాత ఆహార నియమానికి వచ్చేటప్పటికి కొంతమందికి రకరకాల అలవాట్లు ఉంటాయి. తాగుడు అలవాటు ఉన్న తాగుడు ఉంటుంది, సిగరెట్ అలవాటు సిగరెట్ ఉంటుంది, టీ తాగే వాళ్ళు టీ తాగుతుంటారు, గుటకా కానీ వాడేవాళ్ళు కూడా గుటకాయని వాడుతుంటారు. మనం ఈ అలవాట్ల నుంచి బయట పడడం కోసమే మాలేసుకుంటాం. చాలా ఫిజికల్ లెవెల్లో చూస్తాం మనం,
అఫ్ కోర్స్ దేవుడు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ దేవుడు. తర్వాత ఫిజికల్ లెవెల్లో మనకి ఎట్లా అంటే మనకు ఉపయోగం ఏంటంటే ఇటువంటి అలవాట్లకు మనం 41 డేస్ దూరంగా ఉండడం వల్ల రేపు మనకి మనలో మంచి శక్తి వస్తుంటుంది. కంట్రోల్ చేసే మన మనసును మనం నియంత్రణ చేసుకునే శక్తి మనకు వస్తుంది అండి. దానివల్ల ఎట్లా ఫ్యూచర్లో కూడా మనం మానేస్తాం. చాలామంది మాలేసుకొని రోడ్డు మీద హోటల్లో తింటుంటారు, ఎవరు ఏది పడితే తినేస్తుంటారు. రెండోది అంటే ఈ గుట్కా సైనిలు మాకు అలవాటు అయిపోయింది సార్, మేము మానలేకపోతున్నాం అంటారు. మనల్ని మనం లేపడం అనేది వాళ్ళు వాళ్ళ మనసులో లేదు కాబట్టి వాళ్ళు మానలేకపోతున్నారు. స్వామి మానేసుకున్నాం, స్వామి నాచే మానిపిస్తాడు అనే ధైర్యం వాళ్ళకి దీక్ష వాళ్ళకి ఉంటే తప్పకుండా వాళ్ళు మానేస్తారండి. అది దానివల్ల మనకి మనం చేయలేని విషయం కాదు. మా సర్కిల్లో మా దీక్షలో కూడా అయ్యప్ప మానేసుకున్న వాళ్ళు సిగరెట్ తాగేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ 41 డేస్ ఎవరు సిగరెట్ తాగరు. 42nd డే దీక్ష అయిపోయి యాత్ర అయిపోయిన తర్వాత వాడు ఏడు చేస్తారు మనకు అనవసరం. 41 డేస్ చాలా ఖచ్చితంగా ఉంటారు మేడం. అయితే సిగరెట్ తాగని తాగరు అసలు వాళ్ళు. అది ఎలా కొనుగోలుగుతున్నాడు ఆ మనసు కంట్రోల్, స్వామి సహాయం, స్వామి సహకారం ఉంది, మన మనసు కూడా కంట్రోల్ ఉంది. అంటే మన మనసుకే మెయిన్. యాక్చువల్గా స్వామి పేరు చెప్పుకుని మనసు కూడా ధైర్యం వస్తుంది, సపోర్ట్ వస్తుంది. అంటే ఆ సపోర్ట్ మనకు ఉన్నప్పుడు మనం తప్పకుండా గుట్కా కాయనీలు లేకపోతే రోడ్డు మీద టిఫిన్లు ఒకరు ఒక పూట టిఫిన్ చేయకపోతే మనం ఏం చచ్చిపోవండి. రోడ్డు మీద టిఫిన్ చేయవలసినంత అవసరం లేదు. ఆ పూట కానీ మనం ఏ పండుగ కాయ తిని బతకవచ్చు, మనం బతకవచ్చు. ఏ రోజు అయితే మనం పండుగ తిని మట్టుకుంటామో శరీరం కూడా తేలిగ్గా హాయిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. దానివల్ల మనకు కూడా ఈ రజోగుణం చాలా తగ్గుతుంది. అది అయ్యప్ప దీక్ష చేస్తున్నాను అంత సరదా పడతారు కూడా. మనం ఇంట్లో రోజు వాళ్ళగా మనం రోడ్డు మీకు వెళ్ళి వాళ్ళ హోటల్లో మానేసుకున్నాను వండిస్తున్నాను అండి తినేస్తున్నాను అంటే మరి ఇంకా దీక్షకు ఉపయోగం లేదు. ఏమి దీక్ష చేసేవాళ్ళు పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా చేయాలని నా కోరిక అండి. మా గురుసంగం రోడ్డు చెప్తా ముందు మీరు 41 డేస్ దీక్ష జాగ్రత్తగా చేస్తారా, మా నియమాలు అనుసరించి చేస్తారా, మీరు మాతో మానేసుకోండి, లేకపోతే మా వద్దకు రావద్దు. పేరు చెప్పేస్తాం మా గురుగారు. అయితే ఎవరికైనా సరే మా గురుసంగారు మానేస్తారండి. ఏ కులస్తులు ఏ మతస్తులు అని చూడరు ఎవరైనా. నేను శబరిమలలో కూడా ఒకసారి వెళ్ళినప్పుడు శబరిమల ఎవరికో జ్వరం వచ్చిందంటే మందులు ఇవ్వడానికి వెళ్ళామట. వెళ్తే ఆ మాలేసుకున్న మనిషి ముస్లిం ఆవిడ, ఆవిడ గురకా తీసి మా మందులు తీసుకుని మన దగ్గరకు వచ్చి నేను స్టన్ అయిపోయి ముస్లిమ్స్ కూడా వచ్చిందండి. ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, అందరూ కూడా అక్కడ అయ్యప్పుడు మటుకు ఎవరు ప్రార్థన చేసినా సరే వాళ్ళ సత్ఫలితాన్ని పొందుతున్నారు అందరూ. సో అయ్యప్ప దీక్ష నా దృష్టిలో మటుకు అన్ని మతాలకి అన్ని కులాలకి అన్నిటికీ అతీతమైందండి. ఇంట్లో ఉంటుండే భార్య కూడా సరే స్వామిని వేడుకోవచ్చు. శబరిమల వచ్చి ఆయన ఎదురుగంటే నిలబడి వేడుకోవాల్సిన అవసరం ఏంటి లేదు. ఏమి అన్నింటా స్వామి ఉన్నాడు కాబట్టి ఎక్కడికైనా రావచ్చు. అయితే ఆ నియమం ఎందుకు పెట్టారు, 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు స్త్రీలు రాకూడదు అనేది. ఒకటి స్వామివారికి కోరుకున్నారు, రెండోది మా కోసం అండి, స్వామివారి కోసం కాదు. మేము ఎంతవరకు కంట్రోల్లో ఉండగలం, తోటిగా మాతో పాటు ఆడవాళ్ళు ప్రయాణిస్తే ఎలా ఉంటుంది మా వాతావరణం మాకు తెలుసు. ఈ ఇప్పుడు మాలేసుకున్నాం, మేము ఎందుకు పెళ్లికి వెళ్ళాం కూడా మేము అట్రాక్ట్ అవుతుంది చెప్పండి. నేను అటువంటి కార్యక్రమాలకు వెళ్ళకూడదు అంటారు. శుభకార్యం అంటే పెళ్లికి వెళ్ళకూడదు అంటారు. ఎందుకు వెళ్ళకూడదు అంటారు, అక్కడ తప్పు జరగట్లేదు కదా, దేవుడు పూజ అవుతుంది, లక్ష్మి వధువు వాళ్ళు లక్ష్మీనారాయణ కదా పూజ చేస్తారు అందరూ. సో ఎందుకు వెళ్ళకూడదు అన్నారు. కారణం ఒకటే, తోటి స్త్రీలు ఉంటారు వాళ్ళు చూడకూడదు, మన మనసు చెదరకూడదని. మన మనసు స్థిరంగా ఉంది అంటారు, మీరు ఏమైనా చేసుకోవచ్చు తప్పలేదు. అంత స్థిరంగా ఉంది చెప్పగలం కెపాసిటీ ఎవరికి ఉంది ఈ రోజున అని కలియుగంలో నాకు తెచ్చిపెట్టుకు ఎవరికి లేదు. అది స్వామి స్వామి ఇక్కడ నాది కూడా ఒక చిన్న పాయింట్. గురుస్వామి గారు మాల విసర్జన అంటే ఏ గురుస్వామి గారన్నా, మా గురుస్వామి గారనే కాదు ఏ గురుస్వామి గారన్నా సరే మాల విసర్జన చేయించేటప్పుడు కూడా ఒక చిన్న మంత్రం చెప్తారు. దాని అర్థం ఏంటంటే మాల విసర్జనానంతరం కూడా ఈ శిష్ట జీవితాన్ని ఈ మార్గంలోనే ఈ ధర్మ మార్గంలోనే నేను కాపాడతాను తండ్రి, అటువంటి ప్రయత్నం చేస్తాను తండ్రి అని స్వామికి ప్రమాణం చేసిన తర్వాత మన చేతి మాల తీస్తారండి. ఎందుకంటే ఈ 40 రోజులు ఏదైతే నియమనిష్టలు ఉన్నాయో వాటిని పాటించాము, వాటిని కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్ళగలిగితే మరింత సత్ఫలితాలు వస్తాయి. ఇక అన్ని ఇతిహాసాలని గౌరవించేది అయ్యప్ప తత్వం. అంటే నేను ఒక కంక్లూషన్ చెప్తున్నాను, రామాయణం ధర్మాన్ని సూచిస్తుంది, అలాగే భారతం ఒక దిశా నిర్దేశాన్ని మానవుడికి ఎలా ఉండాలనేది సూచిస్తుంది భగవద్గీత ద్వారా. అందుకని రాముడు కనిపించినా కృష్ణుడు కనిపించినా బాబా గారు కనిపించినా అయ్యప్ప 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 అంటూ స్వాగతం ఉంటుంది ఈ భక్తజన సందోహం. మరి ఈ సందోహానికి యువత కూడా ముఖ్యంగా కొంత ఆకర్షితులై ఈ అయ్యప్ప తత్వంలోకి వస్తే అలా వచ్చేటట్టుగా తల్లిదండ్రులందరూ కూడా ప్రోత్సహించగలిగినట్లయితే
మరి యువతలో ఎంతో మంచి మార్పు వస్తుంది. వాళ్ళ ఆధ్యాత్మికతకి తొందరగా వాళ్ళకి ఆధ్యాత్మికత రావడానికి అయ్యప్ప తత్వం బాగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లల శ్రేయస్సుని కోరి ఈ అయ్యప్ప తత్వంలోనికి కొన్నాళ్ళు మాల వేయించినట్లయితే వాళ్ళలో అనేకమైనటువంటి మంచి మార్పులు జరుగుతాయని నేను అభిప్రాయపడుతున్నాను అన్నమాట స్వామి గారు. స్వామి, మరి ప్రస్తుత కాలంలో చాలామంది మాల వేసుకుందామని నెక్స్ట్ డే అనుకుంటున్నారు, కానీ ఆ బిఫోర్ డే వాళ్ళు మాలకు సంబంధించిన ఫాలో అవ్వకుండా వ్యసనాలకి అలవాటు పడుతూ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ స్వామి మాల వేసుకుందామని ప్రయత్నిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. అంటే అందరూ అలా ఉంటారని కాదండి, కానీ మీరు సమాజంలో కొన్ని కోణాల్లో చూసి ఈ ప్రశ్న అడుగుతున్నారు. నిజానికి ఇది అడగదగ్గ ప్రశ్నే. అసలు మనం మాల ఎందుకు వేసుకుంటున్నాం అనే దృక్పథం ముందు మనిషిలో రావాలి. మన మార్పు కోసం, మన జీవితంలో మార్పు కోసం, మన కుటుంబం అంతా బాగోవడం కోసం, మన సమాజం అంతా బాగుపడడం కోసం ఇన్ని రకాలుగా మన మంచిని కాన్షియస్తో వేసుకుంటున్నాం. కానీ ముందు రోజు నిజంగానే మీరు చెప్పినట్లుగా ఏమన్నా ఎక్కడ ఏ బార్లోనో తాగేసి ఆ మన్నాడు మాల వేసుకోవడం కూడా మేము కొన్ని చోట్ల చూడకపోలేదు. కానీ అది తప్పు. అసలు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే మాల మన కోసం వేసుకుంటున్నావా, మనలో ఉన్నటువంటి అంతరాత్మ కోసం వేసుకుంటున్నావా, లేకపోతే మీ మిత్రులు, మీ సమాజం మిమ్మల్ని చూసి ఏదో మిమ్మల్ని భక్తిపరుడు అనుకోవాలని వేసుకుంటున్నావా? ఈ రెండిట్లో ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది మనమే. ఎవరి కోసమో వేసుకుంటున్నామని భావించినప్పుడు మాత్రం మీరు చెప్పిన ఈ మిస్టేక్స్ డెఫినెట్గా జరుగుతాయి. కానీ మన కోసం మనం మాల వేసుకుంటున్నాం, మనలో మార్పు రావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి తగ్గుతాయి. తర్వాత ఇంకోటి, ఒకటి రెండు సార్లు ఆ విధంగా మాల వేసుకున్నా మా నమ్మకం ఏంటంటే, ఆ స్వామికి మా నివేదన ఏంటంటే, ఆ మనిషిలో మార్పు రావాలి. ఈ విధంగా వేసుకున్నా ఈ 40 రోజుల్లోనా కనీసం ఆ స్వామి మంచిదారి చూపించి తదుపరి మాలాధారం టైంలోనా వాళ్ళు బాగుపడాలనేది మా కంఠం. స్వామీజీ, ఇప్పుడు అయ్యప్ప దీక్షలో మాల వేసుకోవడం అనేది మొదటగా చేసేది, అసలు ఆ మాల అంటే ఏంటి, మాల ధారణ ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి మా భక్తులకు వివరించండి. ఓకే, మాల ధారణ చాలా పవిత్రమైంది. మాల ఏ విధంగా ఉండాలంటే దీనికి శ్రేష్టం 3 చెప్తారండి గురుస్వామి గారు, రుద్రాక్షమాల, అలాగే తులసిమాల, అలాగే స్ఫటికమాల. 3 మాలలు ఉంటాయి. ఈ విధంగా ఉంటుందండి, ఇది మేము వేసుకుంది రుద్రాక్షమాల. దీన్ని ముద్ర అంటారు, అంటే దీని మీద అయ్యప్ప 2 వైపులా కూడా ప్రతిమ ఉంటుంది, లేదా కొంతమంది స్వామిని ఇంకో వైపున గణేష్ని కూడా పెట్టుకుంటారు. ఇది అత్యున్నత ప్రమాణాన్ని పాటించడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఆధారం, ఆలంబరం. ఈ మాల రుద్రాక్షమాల కావచ్చు, లేకపోతే స్ఫటికమాల కావచ్చు, లేదా తులసిమాల కావచ్చు. అది ఎవరు ఇష్టాలను బట్టి, గురుస్వామివారిని చూపించడాన్ని బట్టి. మాల ఏదైనా భక్తే ప్రధానం కాబట్టి ఒక్కసారి గురుస్వామి గారు మాల వేసిన తర్వాత మళ్ళీ యాత్ర పూర్తయిన తర్వాత గురుస్వామి గారు మాత్రమే మాల తీయాలి. ఈ మాల ఉన్నంతసేపు కూడా మన మీద అయ్యప్ప మనలో ఆవహించి ఉన్నారని, మనం అయ్యప్పలో ఉన్నామనే తత్వంతో వెళ్ళాలండి. దీనికి ఈ ఇరు సంధ్యలో కూడా, అంటే ఉదయం సాయంత్రం కూడా మనం హారతితో ఎక్కడ ఉండనివ్వండి, మీరు క్యాంపుల్లో ఉండనివ్వండి, ఇంట్లో ఉండనివ్వండి, లేదా విన్న మీటింగ్ కాన్ఫరెన్స్లో ఉండనివ్వండి, ఏదన్నా సరే ఒక ఉప్పుడు వాటర్ నెత్తి మీద పోసుకుని ఒక్కసారి ఆ మాలని కలిపి మనం కర్పూరంతో హారతిని స్వామికి చూపించి మనం చేయవలసినటువంటి అవకాశమైనంత వరకు షోడశోపచార విధానంతో 2 పూట్ల కూడా పూజ చేసినట్లయితే ఈ మాలకు అర్థం ఉంటుంది. ఈ మాలే మొత్తం యావత్ శరీరానికి, అటు ఆత్మకి, మానసికంగాను, భౌతికంగాను, సామాజికంగాను అన్నిటికీ కూడా శక్తిని ఇవ్వగల అద్భుతమైనటువంటి శక్తి ఈ మాలకు ఉందమ్మా. స్వామీజీ, చివరగా
ఒక ప్రశ్న స్వామి అలంకార ప్రియుడు అని అంటారు సో మనం ఏ విధంగా అంటే స్వామి భక్తులు స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఏ విధంగా ఉండాలి దాని పరిశుభ్రత ఆహార వ్యవహారాలు వరకు తెలుసుకున్నాము పరిశుభ్రత ఎలా ఉండాలి అనే దాని మీద కొంచెం వివరించండి అలంకార ప్రియుని శరణయ్యప్ప అని అన్నారు మా స్వామికి అలంకార ప్రియులను కూడా బిరుదాంకితులు వారు ఎందుకంటే ఎన్నో పూజా కార్యక్రమాల్లో ఎంతో చక్కగా దేవుణ్ణి అలంకరించగల గొప్ప శక్తి సామర్థ్యాలు వారికి రావస్వామి గారికి ఉన్నాయి అలాగే ఇక్కడ భక్తులు ఏ విధమైనటువంటి శుభ్రత పాటించాలనేది మీరు మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే మేము పంబలో చూస్తున్నాం పంబలో చూస్తూ అక్కడ స్నానం చేసి అక్కడే ఈ నల దుస్తుల్ని చాలామంది విడిచిపెట్టేస్తున్నారు కానీ అది ఆంధ్ర నుంచి వచ్చే భక్తులు ఎక్కువ మంది చేయడం లేదు కానీ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇతర నలుమూల నుంచి వచ్చే భక్తులు ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే పంబ అక్కడ కలుషితమైపోతుంది అలా చేయకూడదు తర్వాత ఎవరైనా సరే దీనికి కొన్ని కొంతమంది గురుస్వాములు ఏదో చెప్పడం వలన ఏంటంటే ఈ బట్టల్ని మనం ఉతకూడదు నెత్తికి తలకి షాంపూ పెట్టకూడదు లేకపోతే తలదొక్కకూడదు ఇలాంటి కొన్ని నియమాల్ని అప్రస్తుతమైనటువంటి నియమాల్ని కొంతమంది మధ్యలో కలిగించినాయి కానీ అలంకార ప్రియుడని చెప్పడంలోనే ఒక పరిశుభ్రత ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరం కూడా చక్కగా మనం ఈ డిటర్జెంట్ పౌడర్స్ అన్నీ ఉపయోగించి రెండు పూట్ల కూడా మన ఈ నల్లని వస్త్రాల్ని చక్కగా చల్లగా చూసుకుంటూ మనం ముందుకు సాగినట్లయితే అయ్యప్ప దీక్షకి వెళ్ళినప్పుడు కొన్ని వందల వేల లక్షల మంది కలిపి ప్రయాణం చేస్తూ ఉంటాం ఒకళ్ళ వాసన ఇంకొకరికి తగలకుండా ఒకరి నుంచి రోగా ఇంకొకరికి అంటుకోకుండా ఉండాలంటే మనం భౌతికంగా పరిశుభ్రంగా ఉండడం కూడా చాలా ముఖ్యం మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటామో భౌతికంగా కూడా అంత శుభ్రంగా ఉన్నట్లయితేనే ఈ మాలకి ఈ మాల వేసుకున్న దుస్తులకి మనకి ఈ సమాజానికి అర్థం ఉంటుందని భావిస్తున్నాం ఇప్పటి వరకు మా భక్తులకు ఎన్నో విషయాలు విశేషాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు స్వామి చాలా సంతోషం అమ్మా మీరు కూడా సమాజానికి ఈ విధంగా చక్కని సందేశాన్ని ఇచ్చి యువతని కూడా ఈ భక్తి తత్వం వైపు మనం ప్రభావితం చేసినట్లయితే సమాజంలో తప్పకుండా మీరు ఆశించిన మనం ఆశిస్తున్న మార్పు తప్పకుండా వస్తుంది దొరుకుతుంది కలుగుతుంది స్వామి శరణం స్వామి యేసు నాయనా